తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కడియం పోలీసులు టీడీపీ రైతు ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది। ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి జవహర్ తో సహా పార్టీ నేతలు కార్యకర్తలను అడ్డుకున్నారు। పోలీసుల చర్యలను తీవ్రంగా తప్పుపట్టిన గోరంట్ల ప్రభుత్వంపైన పోలీసులపైన నిప్పులు చెరిగారు। దగ్గకొరు అధికార పార్టీ చేతుల్లో పోలీసులు కీలుబొమ్మల మారారని గోరంట్ల అన్నారు। తెలుగుదేశం ప్రభుత్వ హయంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా విత్తనాలపై మరియు ఎరువులపై రైతులు లేవని అన్నారు। ఉద్రిక్తల నడుమ వినతిపత్రం అందించారు। రైతు కోసం తెలుగుదేశం ర్యాలీ అడుగడుగున ఉద్రిక్తల మధ్య సాగింది। గురువారం ఉదయం కడియం మండల టీడీపీ పార్టీ క్యాడర్ అంత సీనియర్ టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్ కార్యాలయం వద్దకు చేరింది। రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్ మండల క్యాడర్ తో కడియం బయలుదేరింది। రాజమహేంద్రవరం దక్షిణ మండల డీఎస్పీ శ్రీలత నేతృత్వంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి కడియం పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే గోరంట్ల మాజీ మంత్రి జవహర్లను వెలుగుబంటి కార్యాలయం వద్ద సీనియర్ టీడీపీ నాయకులు ప్రసాద్ మార్గాని సత్యనారాయణ అన్నం దేవుల చంటి ప్రతిపాటి రామారావు చౌదరి తదితరులను అడ్డుకున్నారు। కొద్దిసేపు నిదానంగా ఉన్న టీడీపీ క్యాడర్ భారీ నినాదాలతో పోలీస్ బారికేడ్లను నెట్టుకొని రెండు వైపుల నుండి భారీగా పార్టీ కార్యకర్తలు నేతలు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వినతి పత్రం సమర్పించారు। ప్రాథమిక హక్కులు హరించకూడదు ఎనీ డిపార్ట్మెంట్ చెప్పినా కూడా మీరు వినకపోతే హరించారని నేను ట్రాక్టర్ చెప్పండి ట్రాక్టర్ రైతు నా పేరు ట్రాక్టర్ ని ఎత్తులు పడ నా హక్కు ఎవరు ఇచ్చారు నేను సుప్రీం కోర్టు లో తెలుసుకొస్తా। సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా ప్రతిపక్షాలు అనుద్దామంటే అయ్యేది కాదు। రెండేళ్లు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేదాకా ఇంటికి సాగన నేను ఎదురు రాజమండ్రిలో పర్మిషన్ లేకుండా లక్షల మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెడతా ఏం చేస్తారు రాజమండ్రిలో పెడతా ఎన్ని లక్షల మందిని పోలీసు పంపుతారా రాష్ట్రంలో నిన్న సుబ్బారెడ్డి వచ్చింది ఏ కాజు కోసం వచ్చాడు జగన్ కుట్రదారు కపటదారి రాష్ట్రాన్ని చిన్నాపనం చేస్తున్న ఈ పరిపాలన నుంచి విముక్తి కోసం రైతాంగ పోరాటం జరగబోతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం। ఎన్నెన్నో రైతు సమస్యలు ఆత్మహత్యలు చేసుకుంటే దిక్కు లేదు నష్టపరిహారాలు లేవు పంటలు గిట్టుబాటు ధర లేదు ఏదైతే మద్దతు ధర కోసం పెట్టిన డబ్బులు కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా పక్కదారి మళ్లించారు రైతులు సబ్సిడీలు లేవు ఇన్పుట్ సబ్సిడీలు లేవు పండితే పండిన పంట కొనే నాదుడు లేడు కొన్న పంటకి డబ్బిచ్చే నాదుడు లేడు ఇవాళ మీటర్లు పెడతాం అంటున్నారు ఎప్పటి నుంచో పాత బకాయిల పేరుతో నెత్తిన పిడుగైపోతా ఉన్నారు। ఇవాళ చూసాం ఇది ఒక గుడ్డి దర్బార్ ప్రభుత్వం పేదలు కట్టుకున్న ఇళ్లు ఏనాడు దాదాపుగా 30-30 సంవత్సరాలుగా కట్టుకున్న ఇళ్లకి ఇవాళ డబ్బులు వసూలు చేస్తామని చెప్పే దౌర్భాగ్య స్థితి పేదవాళ్ళు నడ్డి విరిగే పరిస్థితి ధరలన్నీ ప్రభుత్వం పెంచేస్తుంది పన్నులు పెంచేస్తామంది ఇవాళ ఎలా బతకాలో తెలియటం లేదు। అందుకనే ఈ రోజున మొదటిగా రహదారుల మీద పోరాటం చేశాం ఇవాళ రైతు బాట పెట్టాం ఈ ఉద్యమం రైతు ఉద్యమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉరేస్తుందని కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాం। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।